టీడీపీ జనసేన పొత్తులకు సై అంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. వైసీపీ వ్యతిరేక పక్షాలని ఏకమైతే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలదని, దాంతో వైసీపీకి చెక్ పెట్టడం సుసాధ్యమని టీడీపీ జనసేన నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఆ క్రమంలో ఆ రెండు పార్టీల పొత్తులపై క్లారిటీ వస్తుంది. అదే జరిగితే టీడీపీలో కలిసి నడవడంపై ససేమిరా అంటున్న బీజేపీ ఏం చేయబోతుంది? పవన్ వదిలేస్తుందా లేకుంటే టీడీపీని కలుపుకుని పోలుతుందా? ఈ పొత్తుల ప్రవాహంపై రాష్ట్ర బీజేపీ నేతల మనసులో ఏముందో ఇవాల్టి తెరచాటు రాజకీయాలను చూద్దాం. తరువాత ఏంటి? ఇదే ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలను తొలిచేస్తున్న ప్రశ్న. ఇప్పటి వరకు బీజేపీ అంతంత మాత్రంగా కార్యకలాపాలతో నెట్టుకొచ్చింది. మారుతున్న రాజకీయ పరిణామాలతో దూకుడు పెంచేందుకు ఆ పార్టీ శ్రేణులు రెడీ అవుతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు మాత్రమే క్రియాశీలక కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అయితే జూన్ తరువాత నుంచి ఏపీలో కాషాయ దళం దూకుడు పెంచుతుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ అంత యాక్టివ్గా కనిపించడం లేదు. దూకుడుగా పోదామన్నా ఆ పార్టీకి క్యాడర్ కరువు కనిపిస్తోంది. వైసీపీ, టీడీపీ, జనసేన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. బీజేపీ నేతలు చాలా తక్కువగా తెరమీదకు వస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ దూసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జనసేనతో కలిసే ఉన్నామని బీజేపీ బాహాటంగా చెబుతున్నప్పటికీ కలిసి ఎలాంటి కార్యాచరణ చేపట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిత్రపక్షంగా ఉన్న జనసేన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని ఇస్తున్న స్టేట్మెంట్లు బీజేపీని డిఫెన్స్ లో పడేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. దీంతో భవిష్యత్తు కార్యాచరణపై బీజేపీ నేతలు దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నారు. జూన్లో జాతీయ పార్టీ అధ్యక్షుడు నడ్డాతో బహిరంగ సభలను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి దీని వలన పార్టీ కార్యకలాపాలు మరింత విస్తృతం చేయడంతో పాటు క్యాడర్ని ఉత్సాహపరిచే వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నడ్డాతో బహిరంగ సభలు తర్వాత పార్టీలోని ముఖ్యనేతలు కూడా రంగంలోకి దింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు అధ్యక్షుడి సోము వీర్రాజు ఒక్కరే యాక్టివ్గా ఉన్నారు. ఇకపై పురంధరేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సుజనా చౌదరి, సీఎం రమేష్, విష్ణువర్ధన్ రెడ్డి వంటి నాయకులను కూడా యాక్టివ్ పాలిటిక్స్ వైపు మళ్లించాలన్నది ఆ పార్టీ ఆలోచనగా కనిపిస్తోంది. పనిలో పనిగా పొత్తులపై నడుస్తున్న చర్చకు కూడా జాతీయ నేతలతో క్లారిటీ ఇప్పించాలని కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ భావిస్తోంది. నడ్డా సభ తర్వాత కమల నేతలు మరింత దూకుడుగా ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల నాటికి పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి అభ్యర్థులను కూడా సిద్ధం చేసుకునేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. మరి వారికి దింపుడు కళ్ళెం ఆశలు అవుతాయో లేదా ఏదైనా ప్రయోజనం చేకూరుతుందో చూడాలి.